అనుకున్నటువంటి విధంలో మనం ప్రతిదినము పాపంలో పడిపోతున్నాం. పాపం చేయుట సులభం, కాని పశ్చాత్తాప పడటము మనకు సాధ్యపడదు.
హల్లెలూయా. నాకు శ్రమ నా తల్లి, నీ వేళలను కంటివి, బదులిచ్చిన వారు కాదు, అయినను వారందరూ నన్ను శపించుచున్నారు. అందుకు యెహోవా నిశ్చయముగా మేలు చేయవలని నేను నిన్ను, దేవునికి స్తోత్రం, కీడు కాలమున ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరలినట్లు, దేవునికి స్తోత్రం. ఇరిమేన ఎప్పుడు పిలిచాడు? చిన్నప్పుడు పిలిచాడు, బాలుడునై ఉండగా. హల్లెలూయా. కానీ పిలిచాడు, ప్రవక్తలకు జనముగా పంపించాడు. బాధలు వచ్చినాయి, నిందలు వచ్చినాయి, చాలా బాధలు వచ్చినాయి. ప్రవక్తలందరికల్లా ఎక్కువ బాధపడ్డది ఎవరో తెలుసా? ఎవరు అనుకున్నారా? ప్రవక్తలందరిలో కల్లా ఎక్కువ బాధ అనుభవించింది, కష్టాలు అనుభవించింది. ఏమండి, చాలా ఘోరమైన సమస్యలు ఎదుర్కొన్నది ఎవరంటే యిర్మీయానే. హల్లెలూయా. ఏమి స్తోత్రం. హల్లెలూయా. అవునా కదా, ప్రభు ఏమన్నాడు? నిన్ను పిలిచింది ఎందుకు? నీ శత్రువులు నీకు భయపెడతారు చేస్తానన్నాడు. ఆమే. ఏమంటాడండి? నీ శత్రువులు నీ మొరలేడు అంటే నిన్ను బతునాడుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, నీకు నీ చుట్టూ శత్రువులు ఉన్నా. ఒక చిన్న సాక్ష్యం చెప్తా నేను. ఒక ఊరిలో తల్లి, తల్లికి ఇద్దరు కూతుళ్ళు, ఒక కొడుకు పుట్టాడు. కూతుళ్ళు పెళ్ళి అయిపోయింది, వాళ్ళ అత్త రెండు వాళ్ళు వెళ్ళిపోయారు. కొడుకు పెళ్ళయింది, పెళ్ళయిన తర్వాత అక్కడున్న ఇల్లు ఆస్తి కొడుకుకి చెందకూడదు. ఎవరు చెందకూడదు? ఎవరు చెందాలి? కూతుళ్ళ ఆలోచన. ఆస్తి మొత్తం కూతుళ్ళు దక్కాలని పిల్లలు పుట్టకుండా చేతపడి చెప్పారు. హల్లెలూయా. పిల్లలు పుట్టల, చాలా పిల్లలు పుట్టల. బాబు పైపెచ్చ ఏం చేశారంటే ఇల్లు మొత్తం స్వాధీనం చేసుకోవాలనుకున్నారు. ఆ ఇల్లు మాదే, నువ్వు వెళ్ళిపో. దేవుని స్తోత్రం. ఆయన ఉన్నట్ల ఇంట్లో ఇటు పిల్లలు లేరు. హల్లెలూయా. నా దగ్గరికి వచ్చి భార్య భర్తలు బూర్ని ఏడ్చారు. అయ్యా, ఏంటి మా పరిస్థితి? ఉండా ఇంట్లో ఉన్నవట్ల, పిల్లలు పుడతల, ఏంటి? నేను చెప్పా, నువ్వు ప్రభుని నమ్ము, నువ్వు బాప్తిజం తీసుకోని చెప్పట్లా, నువ్వు ప్రభుని నమ్ముందు, నువ్వు 11 వారాలు రా, దేవుని కార్యం చేస్తాడు. ముందు నిన్ను ఎవరైతే ఇంట్లోంచి తొరవాలనుకున్నారో వాళ్ళే వెళ్ళిపోతారని చెప్పా. ఆమే. హల్లెలూయా. 4 వీక్స్, 4 వారాలు వచ్చిన తర్వాత ఆ ఇంట్లో వీళ్ళ మీద దౌర్జన్యం చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇల్లు వదిలిపెట్టి వెళ్ళారు. దేవుని స్తోత్రం. 9 వారాలు పూర్తయినాక గర్భవతి అయింది. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. కొడుకు పుట్టాడంట. చూడండి, ఎవరు చేశారు? ఎవరి దగ్గరకు వచ్చారు వీళ్ళు? ఎవరి దగ్గరకు వచ్చారు? నీ వాళ్ళు నీకు శత్రువులు అయితే నా యేసయ్య నీకు మిత్రుడిగా నిన్ను ఆదుకుంటున్నాడు ఆయన. దేవి స్తోత్రం. నీ వాళ్ళు నిన్ను చంప చూస్తే నా యేసయ్య అంటున్నాడు, నిన్ను బ్రతికించడానికి నేను సిద్ధంగా ఉన్నానంటున్నాడు ఆయన. నీ వారు నిన్ను కృంగదీసినప్పుడు నా యేసయ్య అన్నాడు, నిన్ను నేను అద్దుకుంటాను అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. శత్రువులు నీకు మొర్ర పెడతారు. ఏమన్నాయండి? యిర్మీయాకు అందరూ శత్రువులు అయిపోయారు, బాధించే వాళ్ళు ఎక్కువైపోయారు. నీ శత్రువులు నీకే నిశ్చయముగా నీకు మొరలేనట్టు చేయదునని చెప్పాను. హల్లెలూయా. నిన్ను నిలబెడతాను. మళ్ళీ ప్రియనేస్తమా, ఈ ఊరు కాదని, ఆ ఊరు, ఆ ఊరు కాదని, ఈ ఊరు, ఇంకో ఊరు, ఇంకో ఊరు, నువ్వు ఎక్కడెక్కడ తిరిగినా నువ్వు ఎక్కడ రావాలంటే నువ్వు ఎక్కడ పుట్టి అక్కడికి రావాల్సిందే. అవునా కదా చెప్పండి. కాబట్టి నువ్వు కదలొద్దు, అసలు నువ్వు కదలొద్దు. దేవుని స్తోత్రం. దేనికి జడవద్దు, ఎవరిని చూసి భయపడవద్దు. ఏ సమస్యను ఎదిరించగల శక్తి నీకు కావాలంటే దేవుని ఆశ్రయించి నువ్వు ఉన్న చోట నిలబడవు, ఉన్న చోట నిలబడవు. దేవుని స్తోత్రం. యుద్ధము యుద్ధము యెహోవాది, విజయము యుద్ధము యెహోవాది అయినప్పుడు విజయం ఎవరిదే? విశ్వాసదేనా కాదా చెప్పండి? తన బిడ్డలకే. హల్లెలూయా. హల్లెలూయా. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయినా యెహోవా
మన అండ యుద్ధము యెహోవాయే. ధైర్యమిచ్చాడా లేదా ఎవరికి? ఇప్పుడు చెప్పండి, ఎంతమందికి దేవుడు చనిపోకుండా బతికిచ్చాడో, ఎంతమందిని దేవుడు నా చెప్పాగా. ఏం చెప్పాను? అంశం ఏంటి? మనోవేదన తొలగించే దేవుడు. దేవి స్తోత్రం. అవునా, మోషే మనోవేదనని తొలగించాడు, తర్వాత యెహోషువ మనోవేదనని తొలగించాడు, తర్వాత ఏలో మనోవేదనని తొలగించాడు, తర్వాత ఏబు మనోవేదాన్ని తొలగించాడు, తర్వాత దావీదు మనోవేదాన్ని తొలగించాడు, తర్వాత యిర్మీయా మనోవేదాన్ని తొలగించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి మన మనోవేదన, మన మనోవేదన ఇంకా అట్టాగే ఉందా? ఆ వేదన పోయిందా? ఎంతోమంది వేదనతో ఉన్నారో, అంతమంది ఈరోజు మీకు ఉన్న మనోవేదన పోవునుగాక. హల్లెలూయా. మాట చెప్తే ఆమెను కాదు, పోయింది అంతే. పోద్దా పోద్దా చెప్పండి, పోద్దా ఉంటుందా? గట్టిగా చెప్పులా. దేవుని స్తోత్రం. పోద్దా ఉంటుందా? లూకా సువార్త 24:17 ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్నా ఈ మాటలు ఏమైనా అన్నకి అడుగుగా వారు దుఃఖముఖులై నిలుచురి వారిలో చాలండి. దేవుని స్తోత్రం. వీళ్ళు శిష్యులు అండి. నేను మొన్న చెప్పినట్టున్నా, వీళ్ళు శిష్యులు యెరూషలేములో అండి. వాళ్ళు వాళ్ళ యొక్క ఎమ్మవు మార్గంలో వెళుతున్నారు, ఎమ్మాయి మార్గంలో వెళుతున్నారు. వెళుతున్నప్పుడు వాళ్ళలో ఏముందంటే మనోవేదన ఉంది. ఏముందండి? ఏంటి వాళ్ళ బాధ? మంచోడు చచ్చిపోయాడు, మంచోడిని సిలువేశారు, మంచోడిని కొట్టారు, మంచోడిని బాధ పెట్టారు, మంచోడిని మరణశిక్ష వేశారు, మంచోడు తిరిగి లేచినా లేగదేడి అన్నారని ఒక బాధ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేశంలో అంతమంది ఉంటే, అంతమంది శిష్యులు ఉంటే ప్రభు ఏం చేశాడు? ఈ అమ్మవ మార్గంలో వెళ్ళి వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అనుకున్నా? వాళ్ళ మనోవేదాన్ని తొలగించడానికి. దేవుని స్తోత్రం. వాళ్ళతో కలిసి నడిచాడు, వాళ్ళ మాటలో మాట వేశాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఏమండి, ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు గుర్తుపట్టలేదు, గమనించలేకపోయారు, గుర్తించలేకపోయారు. మాటలో మాట కలిపినా గుర్తించలేదు, నడిచి వచ్చినా గుర్తించలేదు, ఇంటికి వెళ్ళినా గుర్తించలా. చివరికి భోజనానికి కూర్చున్నప్పుడు రొట్టె విరుస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే కృతజ్ఞత చెబుతున్నాడో, ఇలా కళ్ళు తెరవబడిని యేసు మాయమైపోయాడు, ఇలా మనోవేదన తొలగిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రభు అన్నాడు, నీ హృదయ వాంఛలను తీర్చువాడను నేనే. నీ మనోవేదన తొలగిపోతుంది, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నీ జీవితమంతా ఎవరి కోసం, ఎవరి మీద ఆధారపడాలి అంటే మై జీజస్. దేవుని స్తోత్రం. ఎవరి మీద ఆధారపడాలి? దేవుడి మీద. హల్లెలూయా. ఎంతమందో, ఎంతమంది, ఇంచుమించు 21,000 ఈ చర్చిలో రక్షించబడ్డారు. చేతబడి శక్తుల చేత, దుష్టశక్తుల చేత, దెయ్యాల చేత శోధించబడుతున్న వారు ఈ సంవత్సరానికి 21,000 బాగుపడ్డారు. 4,000 సంతానం వచ్చింది, వాళ్ళ మనోవేదన తీరింది, వీళ్ళ మరణ భయం పోయింది. ఇంచుమించు తల్లిదండ్రులను విడిచిపెట్టి, భార్యలను విడిచిపెట్టి, భర్తలను విడిచిపెట్టి ఎక్కడెక్కడికో పోయిన వాళ్ళు కనీసం 1,000 తిరిగి వచ్చారు. వాళ్ళ కుటుంబాల్లో వేదన తొలగింది. దేవుని స్తోత్రం. ఎవరు చేస్తున్నాడు ఇవన్నీ? బాలసామే, బాలసామ చేత సరిపోతాడా?
ఎవరు చేయాలి? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పరా, మరి ఎవరు చేయాలి? ఆయన చేస్తాడు. హల్లెలూయా. ఆయనకి నీవు చెప్పితే, నీ సమస్యని మొరపెడితే ఆయన నీకు పరిష్కారాన్ని చూపించగలిగిన శక్తివంతుడు ఆయనే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక గమనించి ప్రతి ఒక్కరూ ఈరోజు మొదలుకొని మరి ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సమస్య వచ్చినా నేను చచ్చిపోవాలనే ఆలోచన మానేయండి. అలాంటి వాంఛ ఉంటే ఎవరికైనా, టీవీలో వింటున్న సహోదరులైనా, యూట్యూబ్లో వింటున్న సహోదరులైనా, సమస్యలు వస్తాయి సర్దుకు పోతాయి, బాధలు వస్తాయి పక్కకు పోతాయి, ఇబ్బందులు వస్తాయి నిన్ను ఎదురు తిరగవు. హల్లెలూయా. నీ భక్తి, నీ విశ్వాసము, నీ నమ్మకము, నువ్వు దేవుడి మీద ఉంచినటువంటి ఆ యొక్క విశ్వాసమే నిన్ను విజయానికి నడిపిస్తుంది. నీ మనోవేదన తొలగిపోతుంది. హల్లెలూయా. ఇక నువ్వు దుఃఖపడవలసిన అవసరము లేదు. మత్తయి సువార్తలో ప్రభువు అన్నాడు ఏమని, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమని ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో అంటాడు ఏమని, వినుము ద్వారము చెంత నిలచి తలుపు తట్టుచున, ఎవడైనను నా స్వరమును విని తలుపు తీసిన ఎడల నేను లోనికి ఒత్తును, వారితో నేను నాతో వారు కలిసి భుజించదము, వారి కళ్ళ నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయదును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటక, ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటక.
తీసుకుందాం. తలల వంచండి, మోకరించండి. దేవుని యొక్క నిత్య సంకల్పం నీ ఎడల ఉండాలి. దేవుని యొక్క నిత్య సంకల్పం నిన్ను నడిపిస్తూ ఉండాలి. దేవుని యొక్క నిత్య సంకల్పమునికి విజయాన్ని కలగ చేయాలి. దేవుని యొక్క నిత్య సంకల్పమునికి విజయమును కలగ చేయాలి. దేవుని యొక్క నిత్య సంకల్పము నీకు సంపూర్ణ ఆనందమును కలగ చేయాలని నీ చింతను, నీ బాధను, నీ బలహీనతను, నీ భయాన్ని, నీలో ఉన్నటువంటి అనారోగ్యమును, నీకున్న సమస్యలను చూసి నీలో నువ్వు ఎక్కువలిపోతూ బాయపడేటే, నీలో నువ్వు ఎక్కువలిపోతూ బాధపడే కంటే, నీలో నువ్వు నలిగిపోతూ దుఃఖపడే కంటే, నీలో నువ్వే మదనపడుతూ కృంగిపోయే కంటే అడుగు. ప్రణాళిక కలిగిన దేవుడు, నీ ఎడల నిత్య సంకల్పము కలిగిన దేవుడు, నిన్ను సంరక్షించడానికి ఇష్టపడుతున్న నీ దేవుడు, నిన్ను జీవింప చేయటానికి నీ చెంతకొచ్చే నీ దేవుడు, నిన్ను బ్రతికించడానికి నీ చెంతకొస్తున్న నీ దేవునికి మొర్ర పెట్టుకో. నీ బాధను చెప్పుకో, నీ బలహీనతను చెప్పుకో, నీ సమస్యను చెప్పుకో, నీ రోగాన్ని చెప్పుకో, నీ అప్పుల భారాన్ని చెప్పుకో, నిన్ను వెంబడిస్తున్న శత్రు సమూహాన్ని చెప్పుకో. ప్రభువా, భయపడుతున్నానయ్యా, బాధపడుతున్నానయ్యా, ఆదరించేవారులే కాలమడిస్తున్నానయ్యా, బ్రతుకు మీద విరస్తి కోల్పోయానయ్యా, బ్రతకాలనే ఆశ నాకు లేదయ్యా, నన్ను బ్రతికిస్తావా అని ఏసైనడుగు బిడ్డ. నీలో నీవే వేదన పడవద్దు బిడ్డ, నీలో నీవే నలిగిపోవద్దు బిడ్డ, నీలో నీవే కుమిలిపోవద్దు బిడ్డ. నువ్వు ఏసయ్య వైపు చూడు, నువ్వు ఏసయ్య వైపు చూడు. ఏసయ్య నీ స్వరాన్ని వింటున్నాడు, నీ కదలికను చూస్తున్నాడు, నీ జీవిత విధానాన్ని చూస్తున్నాడు, నీ జీవితంలో ఏర్పడుతున్నటువంటి సమస్యలను చూస్తున్నాడు, నిన్ను అనక త్రొక్కుతున్న శోధనలను చూస్తున్నాడు, నీ ఉన్న ఒంటరితనాన్ని చూస్తున్నాడు. అడుగో అడుగో, నీ చెంతకే వస్తున్నాడు బిడ్డ, అడుగో అడుగో, నీ చెంతకే వస్తున్నాడు బిడ్డ. నీ చెయ్యి అందించు, నన్ను బల పరచగా రావయ్యా, బలహీనమైనానయ్యా, నన్ను బల పరచగా రావయ్యా, యేసయ్యా నా చెంతకు రావా, యేసయ్యా నాలోనికి రావా, యేసయ్యా అందరూ నా చెంతకు రావా, యేసయ్యా నాలోనికి రావా, పడిపోయి ఉన్నానయ్యా, నన్ను నిలబెట్టగా రావయ్యా, పెద్దగా రావయ్యా, యేసయ్యా నా చెంతకు రావామే, యేసయ్యా నాలోనికి రావాలి, యేసయ్యా అందరూ 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 ప్రతి ఒక్కరూ, యేసయ్యా నాలోనికి రావా, ప్రతి ఒక్కరూ నీ చేతులను పైకెత్తి నీ బాధను జ్ఞాపకం చేసుకుంటూ నీ సమస్యను దేవుని ముందు వచ్చుతూ నీ రోగాన్ని దేవునికి చెప్పుతూ అడుగు, కనుమరి అడుగు. ఏసయ్య నిన్ను చెత్తబోతున్నాడు బిడ్డా, ఏసయ్య నిన్ను ముట్టబోతున్నాడు బిడ్డా, ఏసయ్య నిన్ను ఆదరించబోతున్నాడు. రోగముత
మా అడ్రస్ రఫా ప్రేయర్ హాల్, ఏసయ్య ప్రేమాలయం, గండ్రం, గూడూరు మండలం, కృష్ణా జిల్లా. సెల్ 9701977282.